నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. టెట్కు సంబంధించినటువంటి సమగ్ర నోటిఫికేషన్ అయితే రావడం అనేటువంటి జరిగింది. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేసి ఉండడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెట్కి సంబంధించినటువంటి 30కి 30 మార్క్స్ సిలబస్ అనేటువంటిది ఏముంటుంది, జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది, అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్, టెట్ ఎగ్జామ్ ఫీ 1000, రెండు పేపర్ రాస్తే 2000. గతంలో 400 ఆన్లైన్ ఎగ్జామ్స్ కావడంతో భారీగా పెరిగిన ఫీజులు, 27 నుంచి దరఖాస్తు ప్రక్రియ. చూడండి, టెట్ రాయాలంటే 1000 కొట్టు, ఒక్కో పేపర్కు 1000. సర్వీస్ టీచర్లకు అవకాశం గత ఏడాది 400 మాత్రమే. అంటే ఫీ తగ్గించకపోతే ఉద్యమం చేస్తామని కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరీక్ష ఫీజులు ఉండవని చెప్పి ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా ఒక్కో పేపర్కు 1000 రూపాయలు వసూలు చేయడం దారుణమని, ఇది 400,000 మంది నిరుద్యోగ అభ్యర్థులకు మోసం చేయడమే అవుతుంది. వెంటనే ఫీజు తగ్గించాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, టెట్ ఆన్లైన్ పరీక్ష కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలని ప్రధానంగా డీడీబీడీ అభ్యర్థుల సంఘం వాళ్ళు కోరడం అనేటువంటి జరిగింది. అయితే మనకు 15 రోజుల పాటు జరిగేటువంటి టెట్ ఎగ్జామ్లో పేపర్ 1కు ఓన్లీ ఎవరైతే డైట్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా డీడీ పూర్తి చేసిన వారు మాత్రమే టెట్ పేపర్ 1కు అర్హులు. పేపర్ 2కు డిగ్రీ బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% వచ్చి ఉండాలి. అదేవిధంగా 2015 లోపు జనరల్ అభ్యర్థులకు 50% ఉండాలి, ఇతరులకు 40% ఉన్నవారు కూడా అర్హులే. కాబట్టి కొద్దిగా పాస్ పర్సెంటేజ్ అనేటువంటిది ఏమైనా తగ్గిస్తారేమో అని ఆలోచన చేసినాం, కానీ తగ్గించలేదు, అలాగే ఉంది. అదేవిధంగా 23 నుంచి గ్రూప్ 1 దరఖాస్తు సవరణ. దాదాపు ఎవరైతే గ్రూప్ 1కు దాదాపుగా 403,000 మంది అయితే అప్లై చేయడం అనేటువంటి జరిగింది. గ్రూప్ 1కు సంబంధించినటువంటి ఈ నెల 23 నుంచి 27 వరకు ఏమైనా దరఖాస్తులు మీరు ఏమైనా తప్పులు ఎంటర్ చేసి ఉంటే తప్పకుండా వారికి సవరణ చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించింది. కాబట్టి ఎడిట్ ఆప్షన్కు తప్పకుండా ఉపయోగించు. అయితే విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా టెట్ ఎగ్జామ్కు దాదాపుగా 1000 ఫీ అంటే చాలా ఇబ్బందికరమైనటువంటిది. కాబట్టి తప్పకుండా అయితే ఫీ అయితే తగ్గించాలి. ఇప్పుడు ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి ఫీ ఎక్కువైంది అంటున్నారు, మరి ఆఫ్లైన్లో పెడితే అందరికి ఒకేసారి అయిపోతుంది కదా, కాబట్టి ఖర్చు అనేటువంటిది కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నిరుద్యోగ అభ్యర్థులకు 1000 రూపాయలు, రెండు పేపర్ అయితే 2000 రూపాయలు, మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రిపరేషను, ఇవన్నీ కూడా ఆర్థిక భారం అనేటువంటిది గత ప్రభుత్వంలో అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రారంభంలోనే ఇంత ఫీ అనేటువంటిది కొద్దిగా ఆర్థిక భారం ఎక్కువవుతుంది. కాబట్టి తప్పకుండా తగ్గించడానికి ప్రయత్నం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీలైతే ఎవరైతే టెట్ ప్లస్ డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ జనరల్ ఇంగ్లీష్కు ఫ్రీ క్లాసెస్ అందిస్తున్నాం, కాబట్టి వాటన్నింటినీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. వీలైతే తప్పకుండా మన తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.